ఈ మాదిరిగా ఈ మూడు రకాల ప్లాట్లను అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుంది. ఈ ప్లాట్లకు సంబంధించి మొదటి దశలో ఇప్పుడు అనంతపురంలో, అనంతపురం జిల్లా ధర్మవరంలోను, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నలుగులూరులోను, వైఎస్ఆర్ జిల్లా రాయచోట్లోను, ప్రకాశం జిల్లా కందుకూరులోను, నెల్లూరు జిల్లా కావలిలోను, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోను ఈ లేఅవుట్లు వేసి నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి లేఅవుట్లు వేసే కార్యక్రమానికి ఈరోజు నుంచి శ్రీకారం కూడా చుడతా ఉన్నాం. ఈ ఆరు జిల్లాలే కాకుండా మిగతా అన్ని జిల్లాలే కూడా కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పథకం రాబోయే రోజుల్లో విస్తరిస్తుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి నియోజకవర్గంలోని వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో ఖచ్చితంగా మధ్యతరగతి కుటుంబాలకు మంచి జరిగే పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఈ టౌన్స్లో ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆయా నియోజకవర్గాలలో ఉన్న వాళ్ళు, ఆ టౌన్స్లో ఉన్న వాళ్ళు, వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆ వెబ్సైట్ కూడా ఈరోజు నేను లాంచ్ కూడా చేస్తాను. https://mig.ap/dtcp.ap.gov.in అనే ఈ వెబ్సైట్ అవైలబుల్గా కూడా ఉంది. ఇందులో అర్హతలకు సంబంధించి 18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారంతా కూడా ఈ జగనన్న టౌన్స్లో, ఈ జగనన్న స్మార్ట్ టౌన్స్లో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునే దానికి అర్హులై అవుతారు. మీరున్న ప్రాంతంలోనే స్మార్ట్ టౌన్స్లో మీరు దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాట్లకు అయ్యే డబ్బును కూడా 4 వాయిదాల్లో 1 సంవత్సరపు కాలంలో చెల్లించే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. చెల్లింపు పూర్తయిన వెంటనే ఆల్రెడీ చేసిన ప్లాట్ను చేతికి అందించడం జరుగుతుంది. ఇలా స్మార్ట్ టౌన్స్లో ఇంటి ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆ ప్లాట్ నిర్ణీత విలువలో 10% ముందుగా చెల్లించాలి. అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు 30% చెల్లించాలి. 6 నెలల్లోపు మరో 30% చెల్లించాలి. 12 నెలల్లోపు లేదా రిజిస్ట్రేషన్ తేదీలోపు ఏది ముందైతే అది, ఆ తేదీలోపు అప్పటికి ఇంకా మిగిలిపోయిన 30% కూడా చెల్లిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా చేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఇలా వాయిదాల్లో కాకుండా ఒకేసారి ముందుగానే టోటల్ అమౌంట్, పూర్తి అమౌంట్ ఇచ్చే వాళ్ళకు 5% రాయితీ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మొన్న పిఆర్సి ప్రకటన సందర్భంగా ఉద్యోగస్తులందరికీ కూడా, గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో దాని ప్రకారం ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ప్రతి లేఅవుట్లో 10% ప్లాట్లు 20% రిబేట్తో వీళ్లకు ప్రత్యేకంగా కేటాయించడం కూడా జరుగుతుంది. ఈ జగనన్న స్మార్ట్ టౌన్స్లో పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా పట్టణ ప్రణాళిక విభాగం నియమ నిబంధనలకు లోబడి 7 ఏళ్లలో సమగ్ర లేఅవుట్లు అభివృద్ధి చేయటం జరుగుతుంది. ఇందులో పూర్తిగా రూల్స్ అనేటివి అబ్సల్యూట్గా పాటించడం జరుగుతుంది. పూర్తిగా ఒక మంచి మోడల్ లేఅవుట్ ఈ మాదిరిగా చేయగలుగుతాము అని మిగిలిన రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆదర్శప్రాయంగా, మోడల్ లేఅవుట్గా కూడా నిలుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ఇలా చేయొచ్చు అని కూడా. ఇలా దరఖాస్తు చేసుకున్న వారి విషయం, ఇక దరఖాస్తు చేసుకునే వారి విషయానికి వస్తే,
దరఖాస్తు చేసుకున్న వారికి అలాట్ చేసే కార్యక్రమంలో పూర్తి ట్రాన్స్పరెన్సీతో అలాట్ చేయబడుతుంది. ఇక్కడెక్కడా కూడా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయ పార్టీలు ఏ పార్టీ అని కూడా చూడడం, ఇవేవీ చూసే అవకాశమే లేని విధంగా చాలా ట్రాన్స్పరెంట్గా కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ ప్లాట్ల కేటాయింపులు కూడా జరుగుతాయి. ఎక్కడా కూడా ఎవరి ప్రమేయం కూడా ఉండదు. ఈ స్మార్ట్ టౌన్స్లో ప్రభుత్వమే లేఅవుట్ చేస్తుంది కాబట్టి కుటుంబాల అవసరాలను బట్టి ఇందులో 150 గజాలు, 200 గజాలు, 240 గజాలు చదరపు గజాల స్థలాలు ఎంచుకునే వెసులుబాటు లబ్ధిదారుడికి పూర్తిగా ఉంటుంది. పర్యావరణ హితంగా ఉండే విధంగా లేఅవుట్లలో విస్తీర్ణంలో 50% వరకు స్థలమంతా కూడా ఆ కాలనీల్లో ఉండేవారి ఉమ్మడి అవసరాలైన పార్కులు, ప్లేగ్రౌండ్స్, స్కూల్స్, బ్యాంకులు, షాపింగ్, రిక్రియేషన్ సదుపాయాలు వంటి వాటి కోసం స్థలాలు కూడా కేటాయింపు చేస్తారు. అంతేకాకుండా విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్తో ఫుట్పాత్లు, ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఇందులో ఉంటాయి. ఇవే కాకుండా మంచినీటి సరఫరాకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకు, వరద నీటి డ్రైన్, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్కు కూడా ఈ కాలనీలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తారు. కరెంటు, వీధి దీపాలతో పాటు కూడిన నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఇందులో ఖచ్చితంగా ఉంటాయి. నేను అదే పనిగా ఇది చేసేటప్పుడు, ఇది కన్సీవ్ చేసేటప్పుడే నేను చాలా క్లియర్గా మంత్రి గారికి, సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఈ మున్సిపల్ కార్పొరేషన్కు ఇద్దరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం సంతకం పెడతా ఉన్నామమ్మా, మనం సంతకం పెడతా ఉన్నాము, మన క్వాలిటీ అనేది మనం అష్యూర్ చేస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా ఎవరు కూడా వేలెత్తి చూపించే పరిస్థితి ఎక్కడా ఉండకూడదు, బ్రహ్మాండంగా ఉండాలి అని కూడా చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. అదే పద్ధతిలోనే ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఒక్కో లేఅవుట్లోని కాలనీ నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ కూడా, ఎందుకంటే ఫ్యూచర్లో ఈరోజు డెవలప్ చేసే ఈ కాలనీస్ అన్నీ కూడా రేపొద్దున పాడు పడిపోకూడదు, సో దీనికోసం మెయింటెనెన్స్ కోసం కూడా ఒక కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేసి ఈ ప్లాట్ల ఓనర్స్ అసోసియేషన్కు ఆ కార్పస్ ఫండ్ అప్పజెప్పి పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా వాటిని సంయుక్తంగా కూడా, పట్టణాభివృద్ధి సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్వహించే విధంగా ఈ అన్ని రకాల చర్యలు కూడా తీసుకోమని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీతో ఒక మంచి లేఅవుట్లు రావాలని, మధ్యతరగతి కుటుంబాలకు కూడా దీనివల్ల మంచి జరగాలని, అందుబాటులో మంచి రేట్లకు, రీజనబుల్ రేట్లకు, మంచి రేట్లకు ఇవి అందుబాటులోకి ఒక్కసారి వస్తే మార్కెట్లో ఇటువంటి పరిస్థితి, ఒక కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ మార్కెట్లోకి వస్తుంది. దానివల్ల మిగిలిన లేఅవుట్లు వేసే వాళ్ళు కూడా రేట్లు తగ్గించక తప్పని పరిస్థితులకి పూర్తిగా ఈ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో తయారవుతుంది. సో దీనివల్ల రేట్లు తగ్గుతాయి, సామాన్యునికి, మధ్యతరగతిలో ఉన్న వాళ్ళకి రేట్లు తగ్గుతాయి, క్వాలిటీతో కూడిన వ్యవస్థ లేఅవుట్లు క్రియేట్ అవుతాయి, టైటిల్స్లో ఎలాంటి మోసాలు చేయలేని విధంగా టైటిల్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్స్ అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కూడా మంచి జరుగుతాయి ఈ మిడిల్ క్లాస్ ఇన్కమ్లో ఉన్న వాళ్లకు, టౌన్స్లో ఉన్న వాళ్ళకు అందరికీ కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ మంచి జరిగించాలని, ఒక గొప్ప కార్యక్రమానికి, మంచి కార్యక్రమానికి ఈరోజు దేవుడి దయతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. దేవుడి దయ చల్లగా ఉండాలని, ప్రజలందరి ఆశీస్సులు కూడా ఎల్లకాలం లభించాలని కోరుకుంటూ, వీటి ద్వారా మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. Honorable CM will interact with some of the district collectors and applicants. District Collector Anantapur. Nagalakshmamma, please go ahead, ma. Anantapur Collector, this is good, ma. Good morning, sir. Yeah, tell you, go ahead, ma.
విష్ యూ మా ప్లీజ్. ఎస్ సార్, సార్ మనకి ఇవాళ ప్రోగ్రామ్ కి సార్ ముందుగా మనకి వీసీ అహుడా చైర్పర్సన్ గా వచ్చున్నారు సార్, తర్వాత జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా వచ్చున్నారు సార్, ధర్మవరం మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఉన్నారు, తర్వాత విప్ గారు, తర్వాత ఎమ్మెల్యే గారు అండ్ ఎంపీ గారు కూడా ఉన్నారు సార్. అపార్ట్ ఫ్రమ్ బెనిఫిషరీస్ కూడా కొంతమంది అప్లికెంట్స్ ఇవాళ వచ్చున్నారు సార్. మనకి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ సార్ అనంతపూర్ చూసినట్లయితే ముందు ధర్మవరం టేకప్ చేశాం సార్. ఇక్కడ 120 acres సార్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ఫార్మర్స్. అసైన్ ల్యాండ్ దాదాపు 25 lakhs వర్క్ అసైన్ ల్యాండ్ కాంపెన్సేషన్ పే చేసి తీసుకోవడం జరిగింది సార్. ఈ 120 acres లో 1272 ప్లాట్స్ తో లేఅవుట్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ లేఅవుట్ లో మనకి ఆల్మోస్ట్ మీరు చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నిటికి కూడా వీఆర్ గోయింగ్ టు స్పెండ్ అబౌట్ 60 crores సార్. అండ్ ముఖ్యంగా సార్ మనం లేఅవుట్ పర్ స్క్వేర్ యార్డ్ కూడా ప్రైజింగ్ చాలా రీజనబుల్ గా అఫోర్డబుల్ గా చేయడం జరిగింది సార్. ఇట్ ఈస్ ప్రైస్డ్ అట్ 5999 పర్ స్క్వేర్ యార్డ్ సార్. మనకి మార్కెట్ ప్రైసెస్ తో చూసినట్లయితే ఆల్మోస్ట్ 40-50% ప్రస్తుతం ఈ రేట్ తక్కువ వస్తుంది సార్. అండ్ ఇప్పుడు మనకి లేఅవుట్ కూడా సార్ వెరీ వెరీ సెంట్రలీ లొకేటెడ్ అండ్ ప్రైమ్ లొకేషన్ సార్. మనకి ధర్మవరం బస్ స్టాండ్ అన్న, రైల్వే స్టేషన్ అన్న, హైవే అన్న, ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ 5-6 kilometer రేడియస్ ఇట్సెల్ఫ్ సార్. అండ్ ఇవాళ సార్ ముఖ్యంగా ఈ బెనిఫిషరీస్ దాదాపు ఒక 140 members ఇక్కడ అప్లికెంట్స్ మీరు వెబ్సైట్ లాంచ్ చేయగానే రిజిస్టర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు సార్. అండ్ దీంట్లో ఒక 30 members ఈవెన్ ఫుల్ పేమెంట్ పే చేసుకుని 5% రిబేట్ అవైల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు సార్. సబ్సిక్వెంట్లీ సార్ మీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనము ఆల్రెడీ వేరే కాన్స్టిట్యుయెన్సీస్ లో కూడా పెట్టడానికి అనంతపూర్, పెనుకొండ కూడా ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఫైనల్ స్టేజెస్ లో ఉంది సార్. రిమైనింగ్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా త్వరలో కంప్లీట్ చేస్తాం సార్. ఇవాళ సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరి తరఫున మనం ఆల్రెడీ ధర్మవరం కాన్స్టిట్యుయెన్సీలోనే దాదాపు 14,400 ఫ్యామిలీస్ కి మనం పేదలందరికీ ఇల్లు ప్రోగ్రామ్ కింద పట్టాలు ఇవ్వడం జరిగింది సార్, హౌసింగ్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కింద ఎంఐజీకి ఆల్మోస్ట్ 1272 ప్లాట్స్ ఈ ఒక లేఅవుట్ లో ఫైనల్ అయ్యింది సార్. సో డెఫినెట్ గా ఇక్కడ మిడిల్ క్లాస్ గ్రూప్స్ కూడా వాళ్ళ కలలు ఇవాళ నిజమయ్యే అవకాశం వచ్చింది కాబట్టి అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం తల్లి వెంకటరామ్, బాగుండరు వెంకటరామ్, గోపాల బాగుండరునా, శ్రీను శ్రీనన్నా బాగుండరునా, మాధవ్ బాగుండరు, మాధవ్ కూర్చో, సారీ తల్లి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్, వివేక్. వివేక్ ప్లీజ్ గో అహెడ్. వివేక్ ఐ సీ యూ. గుడ్ మార్నింగ్ సార్.